ఉండాలి, అందరూ బాగుండాలి ఉగాదికి, అందరూ సంతోషం. రాజా కుమార్ మన ఇంటికి వచ్చి ఫోన్ చేసి రైట్స్ ఇచ్చిపోయాడు మద్రాసులో. అన్నతమ్ముడా? అచ్చా, నీ ముగ్గురు డాన్స్ చేశారు దాంట్లో. అన్నతమ్ముడులో కూడా మహేష్ ఉంటాడు. అవును అవును. సో నిన్న అలీతో సరదాగాలో అమ్మాయి వచ్చింది గౌతమి, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చి చెప్తుందనమాట కృష్ణ గారితో డియర్. చూసి ఆవిడ కొనలేదు. ఇదొకటి చాలా మంచి సినిమా, చాలా బాగా వచ్చింది, బాగా తీశారు. అలీ నేను ఇద్దరం కలిసి మళ్ళీ హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం లీడ్ రోల్స్లో. అందరూ అంటే మలయాళంలో విక్రీతి అనే సూపర్ హిట్ అయిన సినిమా హాలీవుడ్ ప్రొడక్షన్స్ అని ఇతను అలీ ప్రొడ్యూసర్ అవుతున్నాను. పిక్చర్ పేరు ఏంటి? వికృతి. వికృతి తెలుగు మంద. అందరూ బాగుండాలి అందులో నేను. అందరూ బాగుండాలి అందులో ఒక చెప్తాను. అది నేను రెండు రెస్టారెంట్ క్వశ్చన్. ఆలీని ఎప్పుడు కలిసారు మీరు ఫస్ట్? రాజమండ్రిలో. ఏ సినిమా గుర్తుందో మీకు? ఎస్ నేనంటే నేను. ఎస్ నేనంటే నేనే. అప్పుడు దాంట్లో యాక్ట్ చేశా. మీ దగ్గరికి ఫస్ట్ నేను వచ్చింది ఊరికి మనగాడు. ఊరికి మనగాడు రామచంద్రపురం పాటలో చిన్నప్పుడు యాక్ట్ చేసి చూపించాడు. మధ్యాహ్నం చెప్తున్నారు కదా, అప్పుడు మీరు అల్లు ఆనంద్ గారు, రావు గోపాలరావు గారు, జయప్రద దగ్గర రాజేంద్ర గారు ఉంటే నన్ను రాజేంద్ర గారు పిలిచి ఎవరన్నా మాది రాజమండ్రి సార్ అంటే షో లేడు ఎలా చెప్తానంటే ఆ చెప్పాను. అప్పుడు మీరు చూసి ఈడెవడే అలా చేస్తాను వీడు అన్నారు. అది అది తర్వాత ఎస్ అంటే నేనే మీతో పాటు నేను యాక్ట్ చేశాను. తర్వాత నెంబర్ వన్ ఫస్ట్ మీతో నేను యాక్ట్ చేసింది సినిమాలో నవ్వింది. సినిమాలో నవ్వింది అది నాకు ఆరో సినిమా. నాకు 8 ఏళ్ళు. నేను ఆయన యాక్ట్ చేసింది 12 కాపురం. 8 ఏళ్ళు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు, నేను ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్ళు. అందుకనే మీ బ్లెస్సింగ్ తీసుకున్న హాలీవుడ్ ప్రొడక్షన్స్ తో ప్రొడ్యూసర్ ఆయన కూడా ప్రొడ్యూసర్ వాడు. టైటిల్ అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అంకుల్, ఒక ట్రావెల్ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు, ఆర్టిస్టులు అయ్యి హీరోలు చెప్తారు. అందరికీ నమస్కారం. నరేష్, ఆలీ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నేను యాక్ట్ చేసిన సినిమాల్లో యాక్ట్ చేశారు. తర్వాత పెరిగి పెద్ద అయినాక హీరోలుగాను యాక్ట్ చేసి సక్సెస్ అయ్యారు. హీరోలుగా యాక్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏజ్ కొంచెం పెరిగితే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో ఇద్దరు హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, వాళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు. చాలా బాగా వచ్చింది సినిమా, ఎక్స్ట్రాడినరీ వచ్చింది చెప్పకూడదు. ఇక్కడ నా థియేటర్ తర్వాత చూద్దాం కానీ చాలా బాగా వచ్చింది సినిమా. మలయాళంలో హిట్, తెలుగులో కూడా మంచి హిట్. ఇందాక 12 కాపులు చూస్తున్నాను నన్ను ఎత్తుకుని ఏమమ్మ జగడాలో ఎత్తుకుని ఫుల్ డాన్స్ ఒక బీజీవంతం చేశాను. సో ఈ కొత్త సంవత్సరంలో మీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ హ్యాండు గోల్డెన్ హ్యాండు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. మీరు క్లాప్ ఇస్తే అది సూపర్ డూపర్ హిట్ సినిమా. అది 100 డేస్ ఆడుతుంది. మళ్ళీ ఆ 100 డేస్ ఫంక్షన్కి మీరు రావడం, షీల్డ్ ఇవ్వడం చాలా చాలా సినిమాలకి చాలా చాలా మందికి సెంటిమెంటు కృష్ణ గారు అంటే. సో నా సినిమాలో ఎమ్మెల్యేల్లో జుంబారే జుమ్ జుంబారే ఈ సినిమాలో మీ పాటతో స్టార్ట్ అవుతుంది. ఏ పాట? జుంబారే జుమ్ జుంబారే అని బస్సులో వస్తుంటే ఈయన లిఫ్ట్ ఇస్తుంటారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి బాబు అడ్రస్ ఎక్కడ అంటే ఈయన నేను మోగోడు సార్. మోగోడి ఎస్వి కృష్ణారెడ్డి గారు యాక్ట్ చేశారు ఒక చిన్న షాట్ ఈ సినిమాలో. సో అది ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలని సెంటిమెంట్గా ఆ సినిమాలో కూడా చేయటం జరిగింది. నేను తర్వాత జుంబారే జుంబారే ఈ పద్మ పిక్చర్ లేదు, పద్మ కొడుకు యాక్ట్ చేస్తానండి అశోక్. అవును, అమర్రాజా వాళ్ళ పిక్చర్ దానిలో కూడా పెట్టారు ఆ పాట. ఆ పాట యాక్ట్ చేస్తాడు. అచ్చా, నా మనవడు. ఓకే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే
రంజాన్ కూడా మొదలైంది సో ముస్లిం సోదరులకు కూడా ఈద్ కా చాంద్ ముబారక్ అలాగే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే టైటిల్ కానీ అందరూ బాగుండాలి అందులో మేమందరం ఉండాలి ఒక అద్భుతమైన టైటిల్ తోటి వికృతి అనే ఒక మలయాళం మూవీ రీమేక్ చేయడం జరిగింది సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అన్న నరేష్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ముందుగా ద గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ గారు వారి ఆశీర్వాదాలతో ఈ ఉగాదిలో కొత్త సంవత్సరంలో మాకు చాలా అంటే శుభ సూచికం మాకు అండ్ ఫస్ట్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు వారుతున్న ట్రావెల్ 40 సంవత్సరాలు నేను ఇండస్ట్రీకి వచ్చి అంటే 42 సంవత్సరాలు సినిమల్లే నవ్వింది అనే సినిమాతోటి వారితో పాటు నా జర్నీ ఎందుకంటే కృష్ణ గారు రామారావు గారు థియేటర్ స్క్రీన్ మీద కనబడితే వెళ్ళిపోయి సినిమా చూసేసి ఆ సినిమా ఎలా ఉన్నా కూడా తర్వాత విషయం కానీ సినిమా చూసేది ఫస్ట్ సో అట్టాగా ఎన్నో ఎన్నో సినిమాలు చూడటం జరిగింది ఎన్టీ రామారావు గారిది కృష్ణ గారిది అండ్ వాళ్ళిద్దరికీ నేను పెద్ద ఫ్యాన్ని అండ్ అలాగే నిజ జీవితంలో వీళ్ళతో పాటు నేను యాక్ట్ చేస్తానని నేను అనుకోలేదు సో కృష్ణ గారితో దాదాపు 40 చిత్రాలు నేను యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో విజయ నిర్మల గారి డైరెక్షన్లోనే 6 సినిమాలు చేశాను అండ్ ఇంకా బయట సినిమాలు ఇంకా చాలా చేయటం జరిగింది అండ్ ఈ సంవత్సరం ఈ 2001లో ఉగాది సందర్భంగా వారి ఆశీస్సులతోటి మేము ఈ రోజున మీ ముందుకు వస్తున్నాం అతి త్వరలో ఈ సినిమా మీరు స్క్రీన్ మీద చూడబోతున్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది ఆల్మోస్ట్ 90% మాకు సినిమా షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది ఇంకొక 20 రోజుల్లో రీకార్డింగు మిక్సింగు డిటిఎస్ ఇవన్నీ తయారైపోయి ఆల్మోస్ట్ మే 1st వీక్ 2nd వీక్లో మాకు ఈ సినిమా మా చేతికి వస్తుంది సో రాగానే ఒకసారి మేము కూడా టీంతో కూర్చొని ఎలా ఉంది ఏంటి అనుకొని అంటే ఇప్పుడు కోవిడ్ వల్ల మీ అందరు తెలుసు సో 50% ఆక్యుపెన్సీ ఉంది ఇప్పుడు థియేటర్స్లో అండ్ అలాగే దీనివల్ల భయం కూడా ఉంది చాలామందికి సో ఈ భయం పోయిన తర్వాతనే మనం చేద్దాం అనుకుని మేము డిసైడ్ అయ్యాం సో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా చేయడం జరిగింది సో నరేష్ గారికి పవిత్ర లోకేష్ గారికి అలాగే మంజు భార్గవి గారికి సనా గారికి తనికేళ్ల భరణి గారికి సప్తగిరికి శివబాలాజీకి అలాగే ఎల్బి శ్రీరామ్ గారు ఒక దీంట్లో ఒక చిన్న గెస్ట్లో వారు చేస్తున్నారు అండ్ అలాగే చాలామంది ఆర్టిస్టులు సనా రామ్ జగన్ దీంట్లో చాలామంది ఆర్టిస్టులు చేయటం జరిగింది సో అతి త్వరలో మేము ముందుకు రాబోతున్నాం సో మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను హాలీ మా ట్రావెలు మళ్ళీ సంవత్సరాలు చెప్తే మన ఏజ్ బయటపడిపోతుంది వద్దు కాబట్టి మీ ఇద్దరం యూత్ కాబట్టి ఈ ఇద్దరు యూత్ చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రారంభించి ఇటు హీరోలుగా ఆర్టిస్టులుగా కూడా సక్సెస్ అయ్యి ఒక గొప్ప యాంకర్గా కూడా హాలీ పేరు తెచ్చుకొని ప్రొడ్యూసర్గా దీంతో రావడం అనేది నాకు సంతోషం ఉంది ఎందుకంటే మా ట్రావెల్ అన్ని సంవత్సరాలు 4 స్తంభాల ఆట నుంచి నాకు హాలీ పరిచయం నిజంగా ఇండస్ట్రీలో అంత మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఆర్టిస్టుగా మనిషిగా హాలీ ఒకడు కాబట్టి ఇవాళ సినిమా ఒక మంచి సినిమాతో హాలీవుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా నేను జనరల్గా చెప్తుంటాను నేను ఏమైనా చెప్తే పల్స్ కరెక్ట్గా ఉంటుందని ఒక అద్భుతమైన మలయాళం సినిమాని తీసుకొని దాన్ని తెలుగులో అనువాదం చేసి ఇంకా అద్భుతంగా చేసి ఎక్కడ రిచ్నెస్ తగ్గకుండా కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు షూటింగ్స్ ఎక్కడ కావాలో అక్కడ కూడా చేసి మెట్రో రైల్తో సహా ఏది బ్యూటిఫుల్గా చాలా అందంగా సీక్వెన్సెస్ చేసి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ఈ రోజున అందరూ కూడా ఏదో ఒక మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు అదే ఆ హిట్లన్నీ కూడా వరుసగా నాంది మీ ఉప్పెన జాతిరత్నాలు ఇవన్నీ కూడా నాంది ఇప్పుడు వకీల్ సాబు కాబట్టి అలాగా మా కుదరడం మా ఇద్దరు అదృష్టం ఎందుకంటే నేను ఆలీకి థ్యాంక్స్ చెప్పాలి మళ్ళీ నేను ఎక్కడో రాజమండ్రిలో ఉంటే ఫోన్ చేసి అనే మంచి సినిమా వచ్చింది ఇద్దరు బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తాం ఇద్దరు హీరోలు అని చెప్పినప్పుడు ఏంటని నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు చాలా నిజంగా 1 షోతో నేను కన్ను ఇది చేయాలి ఎట్టి పరిస్థితుల్లోను అది మనం చేద్దామని వెంటనే డిసైడ్ చేయడం కిరణ్ దానికి ఆలీకి మంచి సోదరుడు బాబా ఆలీకి మంచి మిత్రుడు ఆయన కూడా మంచి మిత్రుడు
వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి వాతావరణంలో ఖచ్చితంగా ఆలీ ఉంటే ఎంటర్టైన్మెంట్. సరే, నేను ఆర్టిస్ట్గా ఇవాళ నరేష్ ఉంటే ఖచ్చితంగా ఇవాళ మంచి సినిమానే ఉంటుంది అనేటువంటిది వచ్చింది. మేము ఇద్దరం కలిసి ఆలీ ప్రొడక్షన్లో ఒక మంచి సినిమాని చేయడం దాంట్లో నాకు పవిత్ర పేరుగా చేస్తుంది, మౌర్య అతని పక్కన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మార్పు ఎలా వచ్చిందంటే క్యారెక్టర్స్, హీరో అనేది క్యారెక్టర్, అలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ తీసుకొని పండించడానికి ఎంతో కష్టపడ్డారు. మంచి సినిమా తయారైపోయింది. మొన్నే డబ్బింగ్ చెప్పారు, రియల్లీ నేను ఏదో ప్రమోషన్ కోసం చెప్తున్నా అనుకోవద్దు. నిజంగా ఆ క్లైమాక్స్ డబ్బింగ్ చెప్తుంటే నా ఆ ఫీల్ నేను ఇప్పటికి మర్చిపోలేను. ఒక 5-10 మినిట్స్ అవుంది సెటిల్ అవ్వడానికి అయింది. అంటే ఆ ఫిలింలో అంత ఎమోషన్ ఒక రోల్ అవుతుంది, వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్ అంతే ఎక్కువకి వెళ్తుంది. సో ఆలీ, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎమోషనల్ ట్రిప్లో తీసుకెళ్తూ ఒక మంచి సినిమా ఖచ్చితంగా మమ్మల్ని నమ్మితే మంచి సినిమా మేము ఇస్తాం, ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేయాలి, త్వరలో మీ ముందుకు వస్తుంది ఆ సినిమా. కాబట్టి ఉగాది సందర్భంగా అందరికీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మేమందరం ఉండాలి, మీరు ఉండాలి. కాబట్టి కృష్ణ గారి బ్లెస్సింగ్స్ కూడా ఇవాళ తీసుకుని చక్కటి మంచి కార్యక్రమాన్ని ఈ రోజున మీ అందరికీ తీసుకొచ్చి మంచి సినిమాతో కూడా ముందుకొస్తున్నాం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతి భాషలో అన్ని మతాలు అన్ని కులాలు ఉంటాయి, అలాగే తెలుగులో కూడా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గమ్మత్తుగా మేము ఇద్దరం రెండు డిఫరెంట్ మతాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం. అంటే దానికి సంబంధించిన సినిమా కాదు, అయినా ఒక యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి ఫిల్మ్. కాబట్టి ఈసారి గొప్పతనం ఏంటంటే ఇటు రంజాన్ ఇటు ఉగాది కలిసి రావడం అనేది, ఇది మాకు బ్లెస్సింగ్ అని మేము అనుకుంటున్నాం. అందరూ బాగుండాలి, ముస్లిమ్స్ బాగుండాలి, హిందువులు బాగుండాలి, క్రిస్టియన్స్ బాగుండాలి, తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు.